అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం వినబోయే కథ దానం విలువ. ఒక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టుబట్టలను బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించాడు. వాటిని తీసుకుని ఇంటికి వెళ్తుండగా దారిలో చలికి వణుకుతున్న ఒక బిచ్చగాడు కనిపించాడు. వాడి పరిస్థితి చూసి గురువుకు జాలేసింది. వాడి అవస్థను చూసి తట్టుకోలేక తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని ఇచ్చేశాడు. మరునాడు రాజు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు అనుకోకుండా బిచ్చగాడిని చూశాడు. వాడు తాను గురువుకు బహుకరించిన పట్టుబట్టలు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రాజుగారు మళ్లీ గురువుకు బంగారు కడియం బహుమతిగా ఇచ్చారు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయలేక ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఓ రాజోద్యోగికి బహుకరించారు గురువు. ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గురువును పిలిపించారు. మీ మీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే వాటిని మీరు అందరికీ పంచిపెట్టడం పద్ధతిగా లేదు అని గురువును కోపంగా అడిగాడు రాజు. అప్పుడు గురువు, దానం చేయడమంటే ఆ సొమ్ము లేదా వస్తువు మనది కాదు అని పూర్తిగా అంగీకరించినట్లు. మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. అంటే ఆ వస్తువు మీదని మీరు ఇంకా భావిస్తున్నారన్నట్టే. ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు అని అన్నాడు. మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ ఉంది అనిపించింది, అందుకే వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారిని క్షమించమని కోరాడు రాజు. ఈ కథ ఇంతటితో సమాప్తం.